జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన. జనసేన జనసేన. విపక్షము కాదంటూ ప్రజాపక్షమేనంటూ నినదించిన సేన. సమాజానికై స్వదేశానికై ప్రజలు వేయి పాటుపడుతూ సేవ చేయు ఆడపడుచులందరికీ కూర్చున్న నలుమూలల నుంచి ఆ మూలంలో ఆడపడుచులందరికీ అక్క చెల్లెళ్ళందరికీ మన విద్యుల పైన ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచుల అక్క చెల్లెళ్ళకి పసిబిడ్డలకు చిన్న బిడ్డలకు భావితరాల చిన్నపిల్లలకు ఇక్కడ కూర్చున్న మా నా అన్నదమ్ములు నా జన సైనికులకు ప్రతి ఒక్కరికి దగ్గరలో నా హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక వందనాలు. చింతలపూడి న్యూస్ ఛానల్కి వచ్చినందుకు ఇంత ఘన స్వాగతం పలుకుతున్న మీ అందరికీ హృదయం నుంచి హృదయపూర్వక కృతజ్ఞత అవుతుంది వందనాలు తెలుసుకుంటున్నాం. పెరిగేటప్పుడు జనసేన జెండా కట్టలేవలేదంటే ఇది పెరిగితనమా అధికారం మాదమ్మా అంటే జెండాలు కట్టలేవట్లేదా ఫ్లెక్సిటీ చేస్తున్నారా మిమ్మల్ని బెదిరిస్తున్నారా మాదం ఎవడో గుర్తుపెట్టుకోండి మనల్ని బెదిరిస్తున్నారు మన ఫ్లెక్సీలు చేయించేస్తున్నారు మన జెండాలు కట్టలే దానికి అర్థం మనం చాలా బలంగా ఉన్నామని అర్థం మర్చిపోతాం. ఇప్పుడే నా దృష్టి గారు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణ భయం ఉంటేనేమో తెలుగుదేశం ప్రభుత్వం
సెక్యూరిటీ కల్పిస్తామని. నాకు నిజంగా ప్రాణభయం అందరికీ వస్తాను. సమస్యలపై పోరాడుతున్నప్పుడు శత్రువులు ఉంటున్నా తెలీదా? ఇదైనా 2 గంటల సినిమాలో ఏ సెంటర్కి రాని ఛాలెంజ్ చేసి క్లైమాక్స్ లో విలన్లు ఓడించి ఇది రియల్, ఇది వాస్తవం. అందరికి నేను తెలుగుదేశం నాయకులు కూడా చెప్తా ఉన్నాను, నేను సినిమా హీరోని కాదు, నేను ఉద్యమకారుని. మర్చిపోకుండా సంగతి చాలా 14 ఏళ్ళ వయసు నుంచి ఇప్పటిదాకా రాజకీయాల్ని అవగాహన చేసుకొచ్చిన వాడిని, అవగాహన చేసుకుంటున్న వాడిని. అందుకని మీరు ఇలా కూర్చోబెట్టి ఒకసారి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆలోచించాల్సింది. 2014 ఎన్నికల్లో మా వాళ్ళు మీకు అండగా ఉంటే ఈరోజు నేను ఇలా చాలా గర్వంగా ఒప్పుతున్నారు. ఇట్లా మా జన సైనికులు మీ అందరికీ ఓట్లేసి మీకు అండగా మేము ఉన్నాం అని ఇలా నిలబడి గుప్పిటి బిగించి నిలబడితేనే మీరు ఈరోజు ఇలా కూర్చొని ఇలా చాలా కులాసగా తిప్పుతా ఉన్నారు. మొన్న ఈ మధ్యన సభలో కూడా చెప్పాను, పిడికిలుకున్న బలం 2000కు ఉన్నదు. మాది పిడికిలి. మేము మీకు నిజంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా ఒక్కసారి మీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని అడగండి, మీరు మా దగ్గరికి వచ్చారు 2014లో, మా ఇంటికి వచ్చారు, మా వాళ్ళ సహాయం అడిగారు, మా యువత సహాయం అడిగారు, మా జన సైనికుల సహాయం అడిగారు. దానికి ప్రతిఫలంగా మా వాళ్ళు మిమ్మల్ని ఏమి వేల కోట్లేం కోరుకోలో, తెలుగుదేశం నాయకుల్లాగా ఎకరానికి డబ్బులు కోరుకోలో. నేను కోరుకుందల్లా ఒక సుప్రీం అందించండి. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు, ఏ జాబులు ఎక్కడ? 2019 ఎన్నికలకి సిద్ధమై ఉండి నేను చాలా దీర్ఘంగా దీర్ఘకాలిక ప్రణాళికతో రాజకీయాలకు వచ్చాను. ఏదో ఒక్క సంవత్సరం వచ్చి 4 సంవత్సరాలు ఉండి వెళ్ళిపోయడానికి రాలేదు. ఒక 25 సంవత్సరాలు సుదీర్ఘమైన పోరాటం చేయడానికి కాన్షీరామ్ గారి ఆశయాల్ని, కాన్షీరామ్ గారి స్ఫూర్తిని తీసుకొని నేను రాజకీయాల్లోకి వచ్చాను. ఏదో ఒక్కటి 2-3 సంవత్సరాలు వచ్చేసి కుదరకపోతే మళ్ళీ సినిమాలు చేసుకోవడానికి నేను ఇక్కడ చాలా బలంగా బలమైన పోరాటం చేయడానికి వచ్చాను ఇక్కడికి. ఈరోజు ప్రతి చోటకి వెళ్ళిన ముఖ్యమంత్రి గారు చెప్తాను, మీరు ఏ మూలకి వెళ్ళినా మీ తెలుగుదేశం పార్టీ నాకు టెక్కల దగ్గర నుంచి చింతలపూడి దాకా, గుంటూరు దాకా, అనంతపురం దగ్గర నుంచి ప్రతి చోట మీ తెలుగుదేశం నాయకులు మా యువతని, మా జన సైనికులు బెదిరిస్తూ ఉన్నారు, కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ నా దృష్టిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను, ఇది మీరు ఇన్స్ట్రక్ట్ చేస్తే మీ పద్ధతి మార్చుకోండి. ఒకవేళ మీకు తెలియకుండా జరిగితే మీ నాయకులకి, మీ కార్యకర్తలకి చెప్పండి. నేను చాలా సామరస్యపూర్వకంగా నడిచే వ్యక్తిని, ఉద్యమ స్ఫూర్తి ఉన్నవాడిని. మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడితే, ఎంత జాగ్రత్తతో ప్రవర్తిస్తే నేను అంతే సహేతుకంగా మాట్లాడతాను. కానీ మీ ఇష్టానికి మాట్లాడి మనం బెదిరించే పరిస్థితిలో ఉంటే నేను మీలకు చెబుల్లో డబ్బులు నింపుకొని రాలేదు. జేబుల్లో, పిడికిల్లో, గుండెల్లో మాటలనే బాంబులు బిగించుకొచ్చాను. జాగ్రత్త, మా మాటలు వెనక అంతర్యం అన్ని అందరి వర్గాలకి, అగ్రవర్ణాల పేదలకి, అధికారానికి దూరంగా ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి అండగా ఉండడానికి జనసేన పార్టీ వచ్చింది ఇక్కడికి. మీరందరూ పెరిగితనంతో తెలంగాణ విభజన సమయంలో ఏ ఒక్కరికి మహిళ ఎందుకు చెప్పాలో,
మా నాయకుడు చెప్పాలన్న పరిస్థితుల్లో మేము చాలా ధైర్యంగా ముందుకొచ్చి తెలంగాణ సంస్కృతి మాట్లాడాం. మీకెవరికి అంత ధైర్యం లేదు మాట్లాడటానికి, మేము అంత ధైర్యంగా మాట్లాడాం. టీడీపీ హడా ఆంధ్ర పచ్చంటే నేను ఇలా పార్టీలని ఎప్పుడు చెప్తా ఈ మాట అంటే, నిజంగా క్రమం తప్పి గతి తప్పి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉండి వారి రౌడీజం పెరిగిపోతే స్లోగన్స్ ఇవ్వద్దు. టీడీపీ హెడ్ ఆంధ్ర బచావ్ ఈశ్వర్స్ ఎందుకు పంపించేద్దాం బయటికి, అంతే. ఎక్కువ స్లోగన్స్ ఇవ్వడం ఎందుకు, పని చేద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలుసుకోవాల్సింది, పవన్ కళ్యాణ్కి ఏదైనా ప్రాణభయం ఉంటే మేము సెక్యూరిటీ కల్పిస్తామంటే. ముఖ్యమంత్రి గారు, నాకు ప్రాణభయం ఉంటే రాజకీయాల్లోకి రాను. పంతొమ్మిదేళ్ల వయసులో సాయుధ ఉద్యమం పోరాటం చేయడానికి సిద్ధమైన వాడిని, నాకెందుకుంటే ప్రాణభయాలు. కానీ నేను ఆలోచిస్తుంది, సెక్యూరిటీ అడుగుతుంది కూడా నా సభలకి శాంతిపూర్వకమైన శాంతి భద్రతలు బాగుండాలని, అంతకు మించి తప్ప నాకు ప్రత్యేకించి కాదు. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నాం, గతంలో మేము గన్మెన్స్ ఇచ్చాం ఆయనే వద్దన్నారని. మీరు ఇచ్చిన నలుగురు గన్మెన్స్ వాళ్ళల్లో ఒకళ్ళు మీ ఇంటెలిజెన్స్ చీఫ్కి రెగ్యులర్గా మెసేజ్ పంపిస్తా ఉంటే నేను ఎందుకు పెట్టుకుంటానండి వాళ్ళని? ఆయన నా మీద ఇంటెలిజెన్స్ చేయడానికి నేను సంఘ విద్రోహ శక్తినా, నేను టెర్రరిస్ట్నా, ఉగ్రవాదినా, ఏం చేస్తారు నా మీద మీరు ఇంటెలిజెన్స్? నాకు అర్థం కాల. మొన్న మధ్యన నా ఇంటిది నా ఆఫీస్ పైకి కూడా ఒక డ్రోన్ పంపించి అర్ధరాత్రులు పడుకొని చూస్తూ ఉన్నాను. ఏమంటే నాకు తెలిసి, నేను దారి దోపిడీలు చేస్తావా, పిండాలి పనులు చేస్తావా, ఏం చేస్తాం? పది మనుషులు వస్తారు, 10 మంది మనుషులు వెళ్తారు. మీరు డ్రోన్లు పంపించి మా మీద ఇంటెలిజెన్స్, ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కూడా నేను ఫిర్యాదు ఇచ్చాను మా వాళ్ళ చేత. అలాగే మొన్నటికి మొన్న మీరు సెక్యూరిటీ ఇస్తామంటున్నారు. మొన్న 30 మంది నిన్న విడిదిపోయిన దాడి చేస్తే ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా ఒక గంట 9:30 నుంచి రాత్రి 1:30 వరకు ఒక్కరు కూడా లేరు. పెద్ద అధికారులు వచ్చినా కానీ ఎస్ఐసిఐ స్థాయిలో ఎవరు కనిపించలా, కంప్లైంట్లు తీసుకోవట్లా. మనుషుల్ని పట్టుకొని వీళ్ళు మా మీద దాడి చేశారని మా వాళ్ళు చెప్తుంటే కూడా చాలా ఈజీగా మాట్లాడుతున్నారు మీ వ్యవస్థ. అందుకని నాకు పోలీస్ అధికారులు కూడా తప్పు పట్టాలని లేదు. పోలీస్ అధికారులు చేయగలరు, ప్రభుత్వాలు ఏం చెప్తే వినే పరిస్థితిలో ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే స్థానికంగా ఉండే అధికారులని ఎమ్మెల్యే నియమించే విధి విధానాలను పక్కన పెట్టాలి. ఎమ్మెల్యే సంతకాలు పెట్టడానికి నువ్వు మాట్లాడాల్సిన ప్రజల సమస్యల గురించి, ఏ అధికారి ఉండాలి, ఏ అధికారి రావాలి అనేది మీరు లేఖలు అయినా మీకు రిపోర్ట్ చేయడం ఏంటి? ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీ లాగా ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుందంటే ఇలాంటి పరిస్థితుల వల్లే. నా స్థాయికే నేను మీకు అండగా ఉండాలి. ముఖ్యమంత్రి గారు మర్చిపోయారు, నా దగ్గరికి వచ్చి రాజశేఖర్ రెడ్డి కన్నా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ తీసేస్తే అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి దగ్గర తిరిగి నేను సెక్యూరిటీ తెచ్చుకోవాల్సి వచ్చిందని నాతోనే స్వయంగా చెప్పారు. మీరు మర్చిపోయారన్నమాట. అలాంటిది ఈ రోజున ఒక మీరు చాలా పాత క్రమంలో పాత పద్ధతుల్లో ఒక 5-6 గంటలు పోలీస్ కానిస్టేబుల్స్ని పోలీస్ వ్యవస్థను తీసి మీ వాళ్ళు నా మీద దాడి చేయడానికి ముందుకు వస్తుంటే ఏ సంకేతాలు పంపిస్తున్నారు మీరు? అంటే శాంతి భద్రతల సమస్యలు తలెత్తాలా? అదా మీరు కోరుకుంటుంది? అదా మీ విఘ్నత? అదా మీ అనుభవం? అందుకనే నేను మీరు ముఖ్యమంత్రి కావాలని చెప్పి మీకు రాష్ట్రం నలుమూలలా మీకు భుజంగసి, అందుకనే మా వాళ్ళు మీ చుట్టూ మీ జెండాలు పట్టుకొని మీ ఎజెండాలు మోసింది, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది, ఇక్కడ ఉన్న పేదల సుజాత గారితో పాటు అందరినీ ఎమ్మెల్యేలుగా గెలిపించింది. అలాగే రాత్రి కూడా నా దృష్టికి వచ్చినాయి, జన సైనికుల్ని కానీ యువతని కానీ
ప్రతి ఒక్కరు బెదిరిస్తున్నారని ఈ బెదిరింపులు మీరు మానుకోండి. ఎందుకంటే ఆ భారతదేశం మొత్తం మీద 2019 నుంచి 2021 వరకు చాలా బలమైన రాజకీయ మార్పులు, కొత్త సరికొత్త రాజకీయ సమీకరణాలు, సరికొత్త నాయకత్వం రాబోతుంది. అది కాశ్మీర్ దగ్గర నుంచి కన్యాకుమారి వరకు చాలా కొత్త లీడర్లు వస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా అర్థం చేసుకోవాల్సింది, అన్ని సమస్యల మీద మాకు అవగాహన ఉంది, సరికొత్త రాజకీయ వ్యవస్థలు రాబోతున్నాయి. ఈ రోజున మా వాళ్ళ మీద దాడి చేస్తున్న ప్రతి అధికారి కూడా ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. రేపు పొద్దున మా ప్రభుత్వాలు వస్తే మేము మిమ్మల్ని బాధ్యత వహించేలా చేస్తాం. ఏ ఒక్కరిని కూడా ఈజీగా మేము తీసుకోం. అందుకే నాకు బ్యూరోక్రసీ కానీ అధికారులతో నా గొడవ లేదు, మీరంటే గౌరవం ఉంది. నా తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఇదే పెనుగొండ దగ్గరలో మా తాతగారు ఒక చిన్నపాటి పోస్ట్ మ్యాన్. అందుకే నాకు ప్రభుత్వ ఉద్యోగుల మీద గౌరవం ఉంది. అది దయచేసి మీరు మా వాళ్ళ మీద ఇబ్బందులకు గురి చేసిన, దాడి చేసిన మేమందరికీ చెప్పిన దయచేసి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. వాళ్ళెవరు ప్రతి ఒక్క అధికారి చట్టపరమైన చట్టం లోపల మీరు మమ్మల్ని ఏం చేసినా పర్లేదు, కానీ చట్టాలకు అతీతంగా మీరు ఏదైనా చేస్తే మీరు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. మీ మీద గౌరవంతో కూడా చెప్తున్నాం, దయచేసి మా జన సైనికుల్ని ఇబ్బంది పట్టకండి. ఒకవేళ మా వాళ్ళ ఏదైనా పొరపాట్లు ఉండి సరిదిద్దుకుంటాం, కానీ మీరు ఇబ్బందులు పెడితే మటుకు శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి. అలాగే రాజకీయాలకు వచ్చినప్పుడు నేను వచ్చింది కూడా చాలా సామరస్యపూర్వకంగా చాలా నియమ నిబంధనలతో సమస్యలు లేవనెత్తుతాను. నేను లేవనెత్తిన సమస్యలు మీరు చట్టసభల్లో మాట్లాడండి, సమస్యలు పరిష్కారం చేయండి. అసలు వీళ్ళెవరు మాట్లాడడానికి నిన్నదాకా మన వచ్చిన వాళ్ళు అంటే నిన్నదాకా మనకు అవసరం వచ్చింది. మీరు ఎన్నికల్లో అధికారంలో కూర్చోవడం 2014లో మీరు మా ఇంటికి వచ్చారు, మర్చిపోకండి. మా అవసరం లేనప్పుడు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు కూడా నాకు పుట్టినరోజు అంటే వాళ్ళ పుట్టిన శుభాకాంక్షలు చెప్తారు, సంతోషం. నేను పుట్టిన శుభాకాంక్షలు చెప్తాను. మరి నిన్న 30 మంది దాడి చేస్తే నేనుంటున్న విడిది మీద మీరు ఒక్కరు స్పందించరేంటి? మీరు ఒక్కరు మాట్లాడరే? ఆ అంశం మీరేం చర్యలు తీసుకుంటున్నారు, ఏం చేయబోతున్నారో చెప్పరే. సో మీకు చెప్తున్నాం, శాంతి భద్రతల విషయంలో మీరు ఏమాత్రం కానీ వెనకంజి వేస్తే మటుకు మేము చాలా బలగతిపరమైన ప్రతిఘటన మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, జాగ్రత్త. అలాగే ఇందాక ఇక్కడ చూస్తూ ఉన్నాం మీ స్లోగన్ 2014లో బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పన్నారు. మరి చింతలపూడిలోనే ఎంతమంది యువతకు మీరు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి, ఎన్ని ప్రశ్నలు వచ్చినాయో చెప్పండి. ఏమైనా మనకేమైనా ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏమైనా వచ్చినాయా కొత్తగా? ఏమైనా టెక్నికల్ స్కిల్స్ పెరగడానికి మన ఉద్యోగాలు ఎలా వస్తాయి? మీ అబ్బాయిని స్టాన్ఫోర్డ్లో చదివించుకుని ఆయనకి ఉద్యోగం ఇచ్చుకొని అది జాబ్, అది యువతకు జాబ్ అంటే ఎట్లాగా? అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోగా మీరు బెల్ట్ షాపులు, లిక షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్లో పెడితే ఏమవుతారు ప్రపంచం ప్రజలు? మీరు ఆలోచిస్తుంది కూడా, మీరు లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు రెసిడెన్షియల్ ఏరియాస్ పెడితే ఒక్కళ్ళు మాట్లాడేవాళ్ళు లేరు. నేను ఇక్కడ జనసేన మనిషి ఒకటే కోరుకుంటున్నాను, బాధ్యతతో కూడిన లిక్కర్ పాలసీని తీసుకొస్తాం. 10 మంది ఆడపడుచులు కలిసి మాకు ఇక్కడ లిక్కర్ షాప్ వద్దు అంటే దాన్ని బంద్ చేసే విధానాన్ని మీకు కల్పించి పెడతాం ఖచ్చితంగా. జనసేన పార్టీ తాగి తందనాలు చేసి ఆడపడుచుల్ని, విద్యార్థుల్ని అల్లరిబోకుల్లాగా తాగి ఏడిపిస్తూ ఉంటే చూస్తూ ఊరుకునే ప్రభుత్వం మాకు అవసరం లేదు. నిలదీసే ప్రభుత్వం, ఆపేసే ప్రభుత్వం కావాలి. అది జనసేన పార్టీ తీసుకుందాం.
Unavajan mukhyamantri matladutunte Uttarandhra paryatakulanu Uttarandhra paryatakulanu matladutunte Sena mafia gurinchi matladutunte Isaka mafia gurinchi Naaku vachina drushtike Samanyulaku andubatulo undalsina isaka uchitanga ivvalsina isaka 10 points 10 intalu ekkuva kavalsi vastundi 10 intalu ekkuva konukovalsi vastundi దీంట్లో భాగంగా మీ తెలుగుదేశం నాయకులు మీ ఎమ్మెల్యేలు దీంట్లో భాగస్వామ్యం చెంది అటుక వాగుల్ని వంకల్ని దోచేస్తా ఉంటే దీనికి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. దీన్ని ఖచ్చితంగా మేము ఆబ్జర్వ్ ఎదుర్కొంటాం. అలాగే ఎప్పుడో 1987లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 87లో ఒక చిన్నపాటి బస్సుపో ఒక బస్ డిపో శాంక్షన్ చేశారు. మనకైనా సరైన బస్ డిపో ఉందో చెప్పండి. మన చింతలపాడు అక్కడ రామ్ విలాస్ పాస్వాన్ అంటారు తన ఉన్న ఊరిని రైల్వే జోన్ చేయించుకుంటా ఉంటే మన ఎమ్మెల్యేలు కానీ మన ఎంపీలు కానీ ఒక్కళ్ళు కూడా కూర్చొని ఒక బస్ డిపోయి గచ్చంతరం అది కూడా రాష్ట్ర పరిధిలో ఉంది. ప్రతిదానికి కేంద్ర పరిధి అంటే ఒక కేంద్రంతో గొడవ పడవలసిన విషయాలు ఉన్నాయి. కానీ రాష్ట్ర పరిధిలో మీరు కనీసం ఒక బస్ డిపో కూడా తీసుకురాలేకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్తారు? నేను ఒక అరకుకు పోయినప్పుడు అక్కడ బాలికల్ని గిరిజన బాలికల్ని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు టీవీలో కూడా వచ్చినాయి ఆ మధ్యకాలంలో వాళ్ళని ఒకటే అడిగా ఆమెకి ఏమేం కావాలని అన్ని చాలా సమస్యలు చెప్తే ఒక సమస్య అయితే ప్రధానంగా చెప్పారు. అన్నయ్య మాకు రాత్రులు కూడా హాస్టల్స్లో పడుకోవాలి స్కూల్లో పడుకోవాలంటే భయం వేస్తుంది ఎందుకంటే మా కాంపౌండ్ వాల్స్ లేవని. అలాగే మన గవర్నమెంట్ గర్ల్స్ స్కూల్ కూడా కంపల్ వాళ్ళు లేదని నా దృష్టికి వచ్చింది. వాళ్ళకి చింతలపూడిలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎంత ఆడపిల్లలకి ఎంత అభద్రతా భావం క్రియేట్ చేస్తుంది. మరి దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యే పీతల సుజాత గారు ఉన్నారు. అమ్మ నా పేరు పవన్ కళ్యాణ్. నేను మీ నుంచి ఏం కోరుకోవట్లేదు. ఒక సాటి ఆడిపడుచుగా కనీసం ఒక గవర్నమెంట్ స్కూల్ కి కాంపౌండ్ వాళ్ళు మీరు కనీసం మీరు తీసుకురాలేకపోయారు. మీరు ఇక్కడ ఉండాలంట ఎక్కడ ఉంటే ఏలూరులో ఉంటారో లేదు వేరే వాసులలో ఉంటారంట ప్రజలకు అందుబాటులో చెప్తా ఉన్నారు. దయచేసి మీరు అందుబాటులో ఉండండి. కనీసం 8 నెలలు 9 నెలలు ఏదైనా సేవ చేయండి ప్రజలకి. తర్వాత ఇంకో తెలుగుదేశం రౌడీ ఎమ్మెల్యే కూడా మిమ్మల్ని బెదిరిస్తున్నారంట. ముఖ్యమంత్రి గారు ఒకటే అడుగుతూ ఉంటున్నాం మీ రౌడీ ఎమ్మెల్యేలు మళ్ళీ ఎమ్మెల్యేలు బెదిరిస్తూ ఉంటే మీరేం చేస్తున్నారు? మీరేం మాట్లాడుతున్నారు? పక్క నియోజకవర్గ ఎమ్మెల్యేలు పక్క నియోజకవర్గంలో ఉండమని చెప్పండి. మన నియోజకవర్గాలకు వచ్చి కూడా బెదిరిస్తే కళ్ళీరు కోట కింద కూర్చోబెడతామని చెప్పండి వీళ్ళకి. మీరు ఇలాంటి గొడవలు కావాలంటే వీటన్నిటికీ మేము ఎదుర్కోవడం చాలా సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు చెప్పారు చాలా బలంగా చేయగలం. అలాంటి భయపడే వ్యక్తులే కాదు దెబ్బకి దెబ్బ తీస్తాను జాగ్రత్త పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. మాత్రం రౌడీల్ని చిల్లర గుండాలని పెట్టి రాజకీయం చేస్తే కీళ్ళు విరక్కొట్టి కింద కూర్చోబెట్టాం జాగ్రత్త. నేను తమాషాలు కావాలి. ప్రజాస్వామ్యం లేదనుకుంటున్నారా మీరు? ఏం మీకైనా రాజకీయాలు వచ్చి కుమ్మలు వచ్చినాయి అనుకుంటున్నారు? అధికారం ఎక్కి మా మెడలు వంచాలనుకుంటున్నారా మీరు? మీ మెడలు వంచుతాం కొమ్ములు కింద కూర్చోబెడతాం జాగ్రత్త. కనీసం రోడ్లు వేయండి. మరి సరైన రోడ్లు వేయండి. 14,000 కిలోమీటర్లు రోడ్లు వేసామని చెప్పి లక్షలు మాట్లాడుతూ ఎక్కడ 14,000 కిలోమీటర్లు రోడ్లు ఎక్కడ మన రోడ్లు బాగున్నాయో చెప్పండి ఒకసారి. వాళ్ళు తెలియజేయండి ఒకసారి. లోకేష్ గారికి కూడా చెప్తా ఉన్నాను, మీరు ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తా ఉన్నాను, మీరు ఇలాగే యువతను బెదిరించి ఇవన్నీ చేస్తే జనసేన మా యువతకి జనసేన పచ్చబొట్టు పొడిపించుకుంటే కొంతమంది అధికారులు కానీ బూట్లెక్కి బెల్ట్లతో కొట్టిన సందర్భాలను నాకు చూపించారు మొన్న ఈ మధ్యన.
मुख्यमंत्री का चप्पन इलाकान युवत ने रच्च करते पर्यावरण वेरे विधंगा उन्हें चप्पन प्रतिवकली मेरे अधिकार लंदर की चप्पन ने मी एमपी रिक्त लीजिए ने मी एमएलए रिक्त लीजिए ने मी को गोड़वे कवाले राजी कियो हिंसा इतना चेतना मी मित्र बाड़ी चेतना मंटे मी इंतजारी समस्त दुनिया नो नंबर रेडी अलग कादो ప్రజాస్వామ్య పద్ధతిలో పవన్ కళ్యాణ్ పబ్లిక్ పాలసీల గురించి మాట్లాడితే దానికి స్పందిస్తాం. ప్రజాస్వామ్య పద్ధతిలో అంటే అదో పద్ధతి దాని కూడా రెడీ. మీరు ఏ పద్ధతి కావాలి మీకు? పబ్లిక్ పాలసీల గురించి డిబేట్లు స్థాయిలో కావాలా, ప్రజాస్వామ్య పద్ధతిలో కావాలా, లేదంటే మీరు మా వాళ్ళ మీద దాడి చేసి హింసాయుతంగా కావాలంటే మమ్మల్ని మీరు సంరక్షించడం కూడా మేము కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్న జాగ్రత్త మర్చిపోకండి అన్నమాట. అలాగే ఇందాక ఇప్పుడు నేను చింతలపూడి ఎత్తిపోతల పథకం చూసొస్తా ఉన్నాను. చాలా బాధ అనిపించింది రైతుల కష్టాలు చూస్తే. ఒక భూమిని భూసేకరణ చట్టం అనేది చాలా బాధాకరమైన విషయం. నేను జనసేన మేనిఫెస్టోలో మొన్న మాట్లాడుతున్నప్పుడు, మన చాలా మందితో మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను నిర్ణయించుకుంది చింతలపూడి ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులు రైతులు భూములు కోల్పోతున్న వాళ్ళు అడుగుతుంది ఒకటే, ఒక 10 కిలోమీటర్ల దూరం ఉన్న వాళ్ళకి 32 లక్షలు ఇచ్చి, ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే చెప్తే 50 లక్షలు ఇచ్చి 40 లక్షలు ఇచ్చి, ఇంకొక తెలుగుదేశం గతంలో ఎంపీగా చేసిన ఆయన పొలాలకు 50 లక్షలు ఇచ్చి, అసలు చింతలపూడి మెట్ట ప్రాంతానికి నీళ్లు రావాల్సిన చింతలపూడి పథకానికి నీళ్ళు ఇక్కడ కాకుండా కృష్ణా జిల్లాకే అసలు ఇక్కడ రాకుండా చేస్తే ఒక ప్రాంతం ఎక్కువ కాదు, ఒక ప్రాంతం తక్కువ కాదు. ఈ దారి గుండా నీళ్ళు వెళ్తున్నప్పుడు కనీసం వీళ్ళు దాటించాలి కదా, వాళ్ళ సాగు తాగు నీటి అవసరాలను తీర్చాలి కదా. మరి ఇలా కాకుండా వెళ్ళిపోతే జిల్లా ప్రాంత చిన్న ప్రాంతీయ అసమానత రావా? అంటే కేవలం మీరు మొత్తం కృష్ణా జిల్లాకే మీరు ఇదైతే దాన్ని ఎవరు కాదను. దాంట్లో మరి రైతులు నష్టపోతున్న వాళ్ళకి ఏం చేయాలి? ముఖ్యమంత్రి గారిని లోకేష్ గారిని అడుగుతా ఉన్నాం, ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా మీరు ప్రజలకు వివరించండి కలెక్టర్ గారి ద్వారా. కలెక్టర్ గారు ఏలూరు వెస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని కూడా అడుగుతున్నాం, మీరు ఎందుకు ఒక ఎకరానికి 12 లక్షలు, ఇంకో ఎకరానికి 30 లక్షలు, ఇంకొక ఎకరానికి 40 లక్షలు, ఇంకొక 52 లక్షలు, ఈ తేడాలు ఏంటి? ప్రజలందరూ ఒక్కరు కాదా? అంటే మీకు ఓటేస్తే మీకు ప్రతి ఒక్కరు బాధ ఏమైందో లంచాలు ఇస్తే కూడా మీరు మార్చేస్తారంటే ప్రభుత్వం ఏ రకంగా నడుస్తుంది? దీనివల్ల కోపతాపాలు రావా, అసమర్థలు రావా, గొడవలు రావా? ఇదంతా 2019 మీరు ప్రభుత్వం ఏర్పరచాలనుకుంటే ఇది చేసే విధానమేనా మీరు? అంటే ప్రజలకి చైతన్యం లేదప్పుడు కదా. ఒక్కొక్క ఎత్తిపోతల పథకం రైతు దగ్గరికి వెళ్తే చిన్న కన్నీటి కథలు ఎవరికి వెళ్ళినా సరే మరమూలలో రాష్ట్రంలో భూ నిర్వాసితులు రైతులు ఒక్కొక్కరి కంటే కన్నీటి కథలే. ఇందాక ఒక పాప ఒక యువకుడు రైతు కదింటా ఉంటే నాకు 10 సెంట్లు భూమి, 14 సెంట్లు భూమి, చిన్న కవత రైతులు, వాళ్ళకి డబ్బులు ఉండవు. మీరు ఎత్తిపోతల పథకాలు పెట్టారు, వారికి అండగా నిలబడరు, సరైన వాళ్ళు పొలం అమ్ముకోవడానికి లేదు, సరైన పరిహారం ఇవ్వరు, మరి దీన్ని మాట్లాడేది ఎవరు? ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు ఒకటే చెప్తున్నాను, చింతల పెట్టుకున్న రైతులు రైతులకి మీకు నష్టపరిహారం లభించే వరకు మీరు దయచేసి పొరట చేయండి, జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది. అలాగే మొన్న మధ్య జస్టిస్ గోపాల్ గౌడ్ గారితో మాట్లాడి సుప్రీంకోర్టు జస్టిస్ భూసేకరణ చట్టం మీద ఒక సదస్సు జరిగింది, దాంట్లో భాగంగా మేమంతరం తీసుకున్న నిర్ణయం ఒకవేళ నిజంగా ఒకసారి నేను ఎక్కడో ఒక చిన్నపాటి ఎవరిదో ఒక డైరీ చదివాను, ఆ డైరీ ఒక నక్సలైట్ ఉద్యమాల్లో పాల్గొన్న పాప ఒక నక్సలైట్ డైరీ. దాంట్లో అతను చెప్పింది, భూ నిర్వాసితులు గొడవ వస్తే అతను అంద ఏంటంటే రాసింది, నిజంగా లక్షలాది ఎకరాల కోసం వేలాది ఎకరాలు లక్షలాది బాగుపడాలంటే వందలాది మంది వేల మంది దెబ్బతినాలి అంటే మరి అలాంటి పరిస్థితుల్లో సంపద కొద్ది మందికి తీసేసి అందరికీ పంచినప్పుడు మేము కూడా మా పోరాటం ఆపేస్తామని ఆ నక్సల డైరీలో ఉంటే
అది ఎందుకు వచ్చింటది ఆ మాట అంటే, ఒకరికి న్యాయం చేసే పరిస్థితుల్లో, ఒక లక్ష మందికి న్యాయం చేసే పరిస్థితుల్లో 10,000 మందిని 5,000 మందిని నిరాశ్రయం చేయటం అన్యాయం. దానికి నేనేం వ్యతిరేకం కాదు, లక్షలాది మందికి చెయ్యాలి, న్యాయం జరగాలి. కానీ లక్షలాది మందికి పంటలు పండుతున్నాయి, వాళ్ళ ధరలు లబ్ధి పొందుతారు. ఈ వేలాది మంది రైతులు ఒకటి మీద పడి వాళ్ళు ఏడుపుల కన్నీళ్ళకి ఎవరు తుడుస్తారు? అందుకని నేను మేనిఫెస్టో పెట్టింది ఏంటంటే, భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి నష్టపరిహారం ఖచ్చితంగా కలిగిస్తాం. అది ఎలాగంటే, ఒకవేళ ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేని సమయంలో భూసేకరణ చట్టం ప్రకారం, ఉదాహరణకు ఒక ఎకరం భూమి తీసుకుంటే వారికి సంపూర్ణ డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వ ఖజానా లేనప్పుడు ప్రభుత్వం వాళ్ళకి బాకీ ఉందని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ అందజేస్తాం. ఎందుకంటే అలాగానే మేము రైతులకు అండగా కలుసుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం బాకీ ఉంది. కృష్ణా జిల్లాకి ఉదాహరణకి 100,000 ఎకరాలు బాగుపడుతున్నాయంటే కృష్ణా డెల్టా రైతాంగం బాగుపడద్ది, కానీ చింతలపూడి మెట్ల రైతాంగం సఫర్ అయితే, మరి చింతలపూడి మెట్ల రైతులు ఏడుస్తూ అక్కడ కృష్ణా జిల్లా రైతులు బాగుంటుంది, సమమైన న్యాయవాది, సమమైన న్యాయవాది చెప్పండి మీరు. అందుకని నేను కూడా నేను ప్రవేశపెట్టదలుచుకుంది కూడా, ముఖ్యంగా రైతులకి భూసేకరణ చట్టంలోని అప్పులు కోల్పోతున్న వారికి, ప్రభుత్వం మీకు బాకీ ఉంది, వారికి పరిహారం చెల్లించడానికి ఖచ్చితంగా సర్టిఫికేట్లు ఇస్తాం, వారికి ఉచితంగా ఇల్లు కట్టించాల్సిన అవసరం ఉంది, వాటన్నిటికి మేము అండగా ఆదరణగా నిలబడతాం. అలాగే భూసేకరణ చట్టంలో పరిహారాన్ని ప్రభుత్వం పే చేసానికి సభని మీకు చేసేలాగా మీకు అండగా ఉంటానని తెలియదు, అది నేను మేనిఫెస్టోలో పెట్టబోతున్నాను. అలాగే ప్రతిసారి రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నప్పుడు, ఎక్కువ జరిగేది ఆత్మహత్యలు కౌలు రైతులు, దాదాపు 28 లక్షల కౌలు రైతులు ఉన్నారు మన రాష్ట్రంలో. ఆ కౌలు రైతులను ఆదుకోవడానికి ఎప్పుడైతే డబ్బులు ఇస్తుంటే పరిహారం భూమున్న రైతులకు వెళ్తుంది, కానీ కౌలు రైతులు నష్టపోతున్నారు. అందుకని కౌలు రైతులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ, ఒక ప్రత్యేకమైన వాళ్ళని వాళ్ళ సమస్యలను అర్థం చేసుకోవడానికి జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపిస్తే వారికి అండగా ఉండడానికి, కౌలు రైతుల సమస్యలు ప్రత్యేకించి దృష్టి సారించడానికి, వారిని ఆదుకోవడానికి ఒక సెపరేట్ గవర్నమెంట్ సెల్ ఒకటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోని, అలాగే ఒక ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖ వాళ్ళ మీద సమీక్షించే పద్ధతిలో వాళ్ళకి కౌలు రైతులకు అండగా ఉంటానని తెలియజేసుకున్నాను. అలాగే ఇందాక చిత్తలపూడి రైతులతో మాట్లాడుతున్నప్పుడు ఎత్తిపోతుల పథకం దగ్గర పామాయిల్ దిగుబడికి క్వింటాల్కి మినిమం సపోర్ట్ ప్రైస్ సరిగ్గా లేదు అని చెప్తా ఉంటే, ఇక్కడ వాళ్ళు అడుగుతుంది కూడా, మాకు ఇక్కడ ఫ్యాక్టరీని ఆధునీకరించమంటున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర లభించాలి, ఇక్కడే అవసరమైతే ఆ ఫ్యాక్టరీని పునర్వ్యవస్థీకరించి దానికి సరైన సరికొత్తగా దానికి మరమ్మతులు జరిపి దానికి అవుట్పుట్ ఎక్కువయ్యేలాగా దానికి చర్యలు తీసుకుంటాం. అలాగే యువత కూడా నేను కోరుకుంటుంది కూడా, ఈ మధ్యన ముఖ్యంగా విద్యావ్యవస్థ మారాలి. మీ ఇంతమంది యువతున్నారు ఇక్కడ, మీ అందరికీ ఉద్యోగ అవకాశాలు రావాలంటే ముఖ్యంగా టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి, స్కిల్స్ కావాలి, స్కిల్ డెవలప్మెంట్ జరగాలి. ప్రతి నియోజకవర్గానికి మీకు ఉద్యోగాలు వచ్చే స్థానికంగా తల్లిదండ్రులు వదిలి వెళ్లకుండా వచ్చే ఉద్యోగ సదుపాయాలు ఏమున్నాయి మొట్టమొదటిగా చూసి, అలాగే యువ రైతుల్ని ప్రోత్సహించే విధానంగా ఇజ్రాయెల్ తరహా కిబిడ్స్ ఫార్మింగ్ డెవలప్ చేస్తాం. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించే పరిస్థితిని, అలాగే సరికొత్త యువ రైతుల్ని ప్రోత్సహిస్తాం. అలాగే సేంద్రియ వ్యవసాయ విధానాన్ని ప్రోత్సహిస్తాం. ఎందుకంటే మన ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు ఎక్కడ న్యూయార్క్ వెళ్ళి ఏదో అంతర్జాతీయ సదస్సుకి వెళ్ళని చెప్తా ఉన్నారు. ఆయనను సేంద్రియ వ్యవసాయం చాలా ప్రోత్సహిస్తాను బాగా తెలుసంటే, ఆయన సేంద్రియ వ్యవసాయం ఆయన మాట్లాడతారు కానీ నేను చేస్తాను. నేను గత 10 సంవత్సరాలుగా నేను సేంద్రియ వ్యవసాయం చేస్తాను. నాకు రైతు కష్టాలు తెలుసు, రైతు బాధ తెలుసు. ఒక సెంటు భూమిలో స్వయంగా నా చేతులతో నేను వరి పండించేవాడిని, ఇంత కష్టం ఉంటుందో తెలుసు, రైతు బాధలు ఎలా ఉంటాయో తెలుసు, రైతు సమస్యలు అర్థం చేసుకోవడానికి చూసుకునేవాడిని. ఇంకా మేనిఫెస్టోలో సంపూర్ణంగా రైతు సమస్యలను మరింత అవగాహన జరుపుకోవడానికి చాలా అవగాహన సదస్సులు పెడతా ఉన్నాను.
ఇవన్నీ తెలియజేసుకుంటాను. అలాగే అక్కడ ఉన్న ఆడపడుచులకి, ఆ దూరంలో ఉన్న అక్క చెల్లెలకి, ఆడపడుచులకు కూడా పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఒక ఆడపడుచు మాట్లాడుతూ, అన్నయ్య మాకు గ్యాస్ సిలిండర్ ప్రతిరోజు పెరిగిపోతుంటే, ప్రతి నెల పెరిగిపోతుంది. ఒకటే అనుకున్నాను, మన గోదావరి జిల్లాలో ఇంత గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. గ్యాస్ నిక్షేపాలు మన సంపద ఇక్కడి నుంచి వెళ్తున్నప్పుడు గుజరాత్ కి, మనం వాటర్ని తీసుకోవాలి. అందుకే నేను మీకు చెప్తున్నాను, ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు ఇప్పించే బాధ్యత జనసేన పార్టీ అధికారంలో రాగానే తీసుకొస్తాను. అలాగే రూపకిల బియ్యం అని చెప్పి తినకు పనికి మాలిన బియ్యం, తినలేని బియ్యం, అవి తిరిగి రేషన్ షాప్ డీలర్లకి అమ్ముకొని ఏదో పొద్దున దానికంటే పోసాయని అమ్మేసుకునే పరిస్థితుల్లో, ఒకవైపు కాకినాడ కేవీ రావు నుంచి, కేవీ రావు గారి పోర్టు నుంచి ఆఫ్రికా ఎక్స్పోర్ట్ అవుతూ వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు వేల కోట్లు. దాంతో ద్రాక్ష తోటలు కాలిఫోర్నియాలో కొనుక్కుంటూ ఉన్నారు. కానీ మనం మటుకు నష్టపోతున్నాం. బ్లాక్ మార్కెట్ డీలర్స్ బాగుపడుతూ ఉన్నారు, దళారీ వ్యవస్థ బాగుపడుతుంది, కానీ మనకి పురుగులు పట్టిన బియ్యం ఇస్తూ ఉన్నారు. అందుకని వీటన్నిటిని ఆలోచించి నిత్యావసరాలకు సంబంధించి 2,000 రూపాయల నుంచి 3,500 వరకు డైరెక్ట్గా ఆడపడుచుల ఖాతాలోకి జమ చేసే పరిస్థితిని, అలాంటి పథకాన్ని ప్రవేశపెట్టాం. అలాగే మిగతా నా పథకాలన్నింటినీ మన దశ నాయకులు మీకు వివరిస్తారు. మీరు ఇవన్నీ ఎందుకని, ఇవి చాలా బలమైన పథకాలు, ఈ రెండు మీకు అండగా ఉండే పథకాలు ఇవి. అలాగే మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న ఓటు అనేది చాలా బలమైంది. ఇంతమంది యువత ఉన్నారు, నేను మీ నుంచి ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఓటును రిజిస్టర్ చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ఓట్లు తీసేస్తుంటే తిరిగి ప్రభుత్వానికి చెప్పండి, ప్రభుత్వానికి తెలియజేయండి, కన్సర్న్ ఏజెన్సీస్ తెలియజేయండి, తిరిగి ఓట్లు తెప్పించుకోండి. ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా తీసేస్తున్నారా? తీసేశారా? తిరిగి పోరాడటం, తిరిగి రిజిస్టర్ చేయించుకుందాం. ఇది యుద్ధం, ఇది మార్పు కోసం జరిగే యుద్ధం, సామాజిక మార్పు కోసం జరిగే ఒక నిరంతర యుద్ధం ఇది. యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాం? యుద్ధం అర్థము కానీ తప్ప, గాలు బాణలు వేదనలు తప్ప, కలలు 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 తప్ప, తిరిగితన కోసం తప్ప. అందుకనే ఓట్లు రిజిస్టర్ చేయించుకుందాం. సరికొత్త మార్పు కోసం, సామాజిక మార్పు కోసం యుద్ధం మొదలు పెడదాం. మార్పులు తీసుకొద్దాం. 2019 పాత కోటల్ని బద్దలు కొడదాం, సరికొత్త మార్పుని తీసుకొద్దాం. అలాగే జన సైనికులు ఎవరన్నా బెదిరిస్తుంటే ఒకటే ఒక పద్యాన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రాహువు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోకబంధముడు అసలే లేకుండా పోతావా? మూర్ఖుడు గడియారంలో ముందుకు లేకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? ధనుషు లోకమేకంగా దారికడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాపోతుందా? అందుకని ఈ మూర్ఖులు, ఈ దుర్మతులు, ఈ కుటిలాత్మల కూటమికి ఒక త్రుటికాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, కుటిలోపులు మనల్ని దెబ్బ కొడుతున్నారంటే మనం గెలుస్తున్నామని అర్థం. మనం గెలవకపోతే మన మీద ఇంత ఒత్తిడితారు. అందుకని మనం గెలుస్తున్నాం. కోటలు, పాత కోటలు బద్దల కొట్టి తీరుతున్నాం, మర్చిపోకండి. నేను చాలా బాధ్యతతో వచ్చాను రాజకీయాల్లోకి, చాలా బాధ్యతతో వచ్చాను. నేను చెప్పే మాట ఒకరు ఆలోచించండి. నన్నేం గుడ్డిగా నమ్మద్దు, వ్యర్థ ప్రాణాలని మాట్లాడను. ఆమోదయోగ్యం కానీ, ఆచరణ ఏంటి కానీ పదాలు నేను చెప్పను, హామీలు నేను ఇవ్వను, ఆచరణకి సాధ్యమే ఇస్తాను. అలాగే ముస్లింలు కూడా, పేద ముస్లింలకు కానీ
సచ్చార్ కమిటీలు ఏవైతే చెప్పిందో ఆ ఫలితాలను వాటికి అందజేస్తాం. అలాగే ఎస్టీఎస్లో ఉద్యోగాలు తీసుకోవడం కాదు, ఉద్యోగాలు ఇచ్చేసరికి వారిలో నేను స్వయంగా ప్రభుత్వం తరపు నుంచి 100 మంది ఎస్సీ ఎంటర్ప్రీని పారిశ్రామికవేత్తలు తయారు చేయడానికి నేను పరిశ్రమ కూడా పెడతా ఉన్నాను. నేను హామీ ఇస్తున్నాను మీకు. ప్రతి చోటకెళ్తే ప్రతి ఒక్కరూ అంబేద్కర్ గారి మహాత్ముడు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనిపిస్తే ప్రతి ఒక్కరూ మాలలేస్తారు, పులాభిషేకం చేస్తారు, పాలాభిషేకం చేస్తారు. కానీ ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళారు. నేను కాంచీరామ్ గారి ఆశయాలని, అంబేద్కర్ గారి స్ఫూర్తిని గుర్తుపెట్టుకున్నవాణ్ణి. నేను మీకు ఒకటే చెప్తున్నాను.